हाय चिन्नू, हाय बंगारम, नी कोसम ई रोजु ओक कदा, ओके ना? ई कद पेरेंटो तेलसा, सिंहम चिट्टेलुका, द माउस एंड द लायन, ओके, अनगनगा ओक फॉरेस्ट लो ओक पेद्द लायन उंदी ఆ లైన్ అంటే ఫారెస్ట్లో అన్ని యానిమల్స్కి కూడా చాలా చాలా భయం. ఒకరోజేమో ఆ లయన్ ఏమో ఒక చెట్టు కింద పడుకుంది. ఆ చెట్టు తొరలోనే ఒక ఎలక అక్కడే ఉంటుందన్నమాట. అయితే ఈ సింహం పడుకోవడం చూసింది కదా, ఆ ఎలకేమో చిన్న ఆకతాయి పని చేసింది, వెళ్ళి సింహం మీద అటు ఇటు తిరుగుతుందనమాట. సింహం చాలా నిద్రలో ఉంది కదా, దాన్ని ఏమీ అనలేదు, సింహం లేవలేదు. అయితే అక్కడతో ఆగాలి కదా, కానీ ఆ ఎలక ఏం చేస్తుంది, ఇంకా దగ్గరికి వెళ్ళి దాన్ని జూలు పట్టుకొని లాగుతుంది. లాగేసరికి సింహానికి వెంటనే తెలివి వచ్చేసింది, నిద్ర లేచిపోయింది. నిద్ర లేచిన సింహం వెంటనే టక్కుమని ఎలకను పట్టేసుకుంది. అప్పుడు ఎలకకి బోల్డంత భయం వేసింది. అమ్మో, ఈ లయన్ నన్ను తినేస్తుందేమో, ఏం చేయాలి, ఎలా చేయాలి, అమ్మో అమ్మో అని భయపడుతుంది. అయితే వెంటనే అనుకుంది, నేనిప్పుడు భయపడకూడదు, ఎలాగైనా సరే ఈ లయన్తో మాట్లాడేసి నా ప్రాణాలని నేను రక్షించేసుకుంటాను అనుకుంది అనమాట. అనుకుని అలాగే బోల్డ్ అంత ధైర్యాన్ని తెచ్చుకుంది. బోల్డ్ అంత ధైర్యం తెచ్చుకొని సింహంతో అందనమాట, సింహం గారు నన్ను వదిలేయండి అని. అంటే అప్పుడు లయన్ కూడా మనసులో అనుకుంది, ఇగో సాయంత్రం అయిపోయింది, ఏ ఫుడ్డు లేదు కదా, నాకేమో ఈ ఎలకను తినేస్తాను, చిన్న టిఫిన్ లాగా పనికొస్తుంది అని ఆ సింహం అనుకుంటుంది అనమాట. అప్పుడు ఆ ఎలక అడిగింది, లయన్ గారు ప్లీజ్ నన్ను వదిలిపెట్టేరు అని అడిగితే, లేదు లేదు నాకు ఆకలేస్తుంది, నేను నిన్ను తినేస్తాను అందనమాట ఆ లయన్. మళ్ళీ కూడా భయపడుతున్న ఆ ఎలుక కొంచెం ధైర్యం తెచ్చుకొని, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి, నేను చిన్న జీవిని కదా, మీ పెద్ద కడుపుకి ఏం సరిపోతుంది, నన్ను వదిలేయండి ప్లీజ్, నన్ను తింటే మీకు ఆకలి తీరదు కదా అని అడిగింది అనమాట. అడిగితే సరే అని సింహం ఆలోచించింది. మళ్ళీ ఆ ర్యాట్ ఏముందో తెలుసా, సింహం గారు నన్ను వదిలేయండి ప్లీజ్, మీకు ఎప్పుడైనా నేను హెల్ప్ చేస్తాను అని అడుగుతుందనమాట. అడిగితే ఆ లైన్ ఇంకా ఆలోచిస్తుంది. అప్పుడు ఆ ఎలక మనసులో అనుకుంటుందనమాట, ఆ ర్యాట్ ఏమో ఏమనుకుంటుంది, అయ్యో నేను చిన్న జీవిని కదా, అలా పెద్ద జీవుల మీద అనవసరంగా ఆటలాడాను, తప్పు కదా, పెద్దోళ్లతో ఎప్పుడు కూడా ఇలా ఆటలు ఆడకూడదు అని మనసులో అనుకుందనమాట. ఆ తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేసింది, ప్లీజ్ అండి నన్ను వదిలేయండి అని. సరే అని చెప్పి పాపం ఆ లయన్కి ఆ చిన్న ఎలకను చూస్తే జాలేసింది. జాలేసి ఏం చెప్పింది, సరేలే వెళ్ళిపో, నా పేరు చెప్పుకొని హాయిగా బ్రతుకు, ఇంకెప్పుడు ఇలా అల్లరి పనులు చెయ్యకు అని చెప్పింది అనమాట. నాకు బుద్ధి వచ్చిందండి, నేను ఇంకెప్పుడు అల్లరి పనులు చేయను అని అల్లిక హ్యాపీగా వెళ్ళిపోయింది. ఇలా కొన్ని రోజులు పోయాక ఆ సింహం అడవిలో తిరుగుతూ ఉందా, ఒకసారేమో ఏమైంది అంటే వేటగాళ్ళు పెద్ద వల పన్నారు ఆ సింహాన్ని ఎలాగైనా పట్టుకోవాలనుకున్నారు. పాపం ఆ సింహం చూసుకోకుండా వెళ్ళి ఆ వలలో చిక్కుపోయింది. ఆ వలలో చిక్కుపోయి పాపం బాధపడుతుందనమాట. ఇటు ట్రై చేసింది, అటు ట్రై చేసింది, బయటికి రావాలనుకుంది కానీ బయటికి రాలేకపోయింది. ఏం చేయాలి, ఏమీ చేయలేక పాపం అలాగా కూర్చొని ఉందనమాట. నన్ను ఎవరైనా రక్షిస్తే బాగుండు, నాకు ఎవరైనా కాపాడితే బాగుండు అని పాపం అలా ఏడుస్తూ ఉంది. కానీ ఎవ్వరూ రాలేదు. ఇంత లోపల సాయంత్రం అయిపోతుంది. చూస్తే ఆ వేటగాళ్ళు వచ్చేస్తారేమో, నన్ను చంపేస్తారేమో అని ఆ లయన్ చాలా భయపడిపోతుంది అనమాట. అయితే అంతలో ఆ దారిలో వెళ్తున్న, ఆ రోజు వదిలేసింది కదా సింహం, ఆ చిన్న ర్యాట్ వచ్చింది. వచ్చి సింహాన్ని చూసి, లయన్ గారు మీకేమైంది అని అడిగింది అనమాట. ఇదిగో నేను ఈ వలలో చిక్కుపోయాను, నన్ను కాపాడే వాళ్ళు ఎవరున్నారా అంటే, ఎందుకండి ఆ రోజు మీరు నా ప్రాణాలు కాపాడారు కదా, నేను ఈరోజు మీ ప్రాణాలు కాపాడుతాను అని చెప్పి ఆ వలని పటాపటాపటామని కొరికేసింది. పాపం చిన్న ఎలక కదా, కొంచెం ఇబ్బందిగా అనిపించింది, కానీ లయన్ ఆ రోజు హెల్ప్ చేసింది కదా అందుకని మొత్తం ఆ వలంతటిని కొరికేసింది. ఎప్పుడైతే వలంతటిని కొరికేసిందో ఆ సింహం హ్యాపీగా బయటకు వచ్చేసింది. అప్పుడు ఆ సింహం అనుకుందనమాట, ఎంత చిన్న జీవినైనా చిన్న చూపు చూడకూడదు,
అందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు అని ఇంకెప్పుడు ఎవరిని తక్కువ అనుకోకూడదు అని ఆ లయన్ అనుకుంది. అప్పటి నుంచి కూడా ఆ లయన్ ఈ రాట్ ఈ రెండు కూడా మంచి ఫ్రెండ్స్ అయిపోయాయి. ఓకేనా?